సీమా ఈ సెల్ చూసి థ్రిల్ అయ్యే ఆనందంలో నాపై ముద్దుల వర్షం కురిపిస్తుంటే అబ్బా ఆహా. అదిగోరా సీమ వస్తుంది. అరే నువ్వు లాయిచే నువ్వు లాయిచే, నేను క్లాస్కి వెళ్తున్నాను. బాయ్ బాయ్. శాండీ నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. ఓకే బాయ్. ఏంట్రా చేతులు వెనక్కి పెట్టి మెలికలు తిరుగుతున్నావు పొద్దున్నే? గిఫ్ట్ అమ్మా గిఫ్ట్. హే ఆపిల్ బాక్స్ లో చైనా ఫోన్ పెట్టావు కదా. చీ ఒరిజినల్ ఆపిల్ టచ్ స్క్రీన్, నీ హార్ట్ టచ్ చేద్దామని. ఏంటి నాకా? థాంక్స్ రా. ఓన్లీ థాంక్స్ ఏనా? నా నోరేం తీప్చేవా? ఇప్పటికిప్పుడు స్వీట్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయిరా? నీ పెదాలు లేవేంటి? ఓ ముద్దా యూ చిలిపి, ఇవన్నీ రాత్రి ఫోన్ లోనే. ఏంటి సీమా గిఫ్ట్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ లేకుండా చేసు. అలా ఏడుపు మొహం పెట్టకు రా బండ ముక్కేసుకుని. సరే ఈ పుటకే దించుకో. ఓకేనా? బాయ్. ఏం ఆలోచించావు నా గురించి? అసలు నీకు ఐలో చెప్పి ఎంతకాలమైంది? మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో ఎంత బిజీ ఉన్నారో తెలుసా? నేను ఒక్కనే ఎటు కాకుండా ఏదోలాగా. నాకు ఆశలు ఉండవా నా గర్ల్ ఫ్రెండ్తో తిరిగి ఎంజాయ్ చేయాలని? వన్ ఇయర్ నుంచి గోతిగా నక్కలా నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నా, నీ గురించి వెయిట్ చేస్తూనే ఉన్నా. నా ఫ్రెండ్స్ అందరు కామెంట్ చేస్తున్నారు, నాకు చాలా షేమ్గా ఉంది సండి. సరిగా తిండి తినట్లేదు, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. 2 డేస్లో ఏదో ఒకటి తెలిచాయి, నువ్వు నన్ను లవ్ చేసేది లేనిది. డార్లింగ్ ఎలా ఉంది నా సెల్లు? చేతి నిండా ఉంది, పట్టుకోవడానికి బాగుంది, నైస్ గ్రిప్పింగ్. హ్యాపీగా వాడుకో, నాతో మాట్లాడుకో, పండగ చేసుకో. సరే కానీ నీకు కూడా ఇంత మంచి సెల్ లేదు, నాకెలా కొన్ని ఇచ్చావరా? ఉంగరాలమ్మి సెల్ కొన్నావా? పొద్దున్నే కుంకుడుగా గౌరవం జరుగుతుంది తెలిసిపోయిందన్నమాట. ఏంటా ఏడుపులు, ఎవరన్నా పోయారా? అదేం లేదులే. ముక్కలు బాగున్నాయి కదా అని జాడీలో చెయ్యట్నావు, జాడీని ఏమో వెళ్ళి చూసుకోవాలి. నైట్ కి ముద్దిస్తానన్నావు, ఉంటే సరిపెడితే బాగోదు. మంచి మూడ్ లో ఉన్నా, ఇంకా ఆ విషయాలు చెప్పు. హే మా కజిన్ కాల్ చేస్తున్నాడు, మళ్ళీ చేస్తా, బాయ్. సాయంత్రం 5 ఇంటికి సల్లిస్తే 9 ఇంటికి కజిన్ ఫోన్ చేశాడా? చేస్తాడు కదా, ఉంగరాలు పోయినాయి అక్కడ. నీకు సంబంధం లేని టాపిక్ అవుతుంది ఎందుకు? అది కదరు బాబు, నా ఉంగరాలు పోయినాయిరా. అక్కడ డైనింగ్ టేబుల్ కింద చూసినట్టున్నా, వెళ్ళి ఎత్తుకో. డైనింగ్ టేబుల్ కింద సెల్ ఇచ్చినంత మాత్రాన వీటితోనే మాట్లాడాలా? నచ్చినట్టు చేసుకుందాం. ఎవరై టైంలో? హలో. హాయ్ రాజా, హౌ యు మ్యాన్? సీమా నువ్వా? ఏంటి ఈ టైంలో? బేటా దూధ్ పీకే పడో. టీకే పాప. ఏం చేస్తున్నావురా? ఇప్పుడే డాడీ పాలిచ్చారు, తాగి చదువుకోవాలి. మొద్దు, నిన్ను చెడగొడదాం అనుకుంటున్నా, ఏమంటావురా? వాట్ వాట్ డు యు మీన్? ఐ డిడ్ంట్ గెట్ యు. హే మా అన్నయ్య కాల్ చేస్తున్నాడు, సెల్ అలానే చేతిలో పట్టుకుని కూర్చో, సైలెంట్ లో పెట్టకు, నేను మళ్ళీ కాల్ చేస్తా. సరే సీమా. ఏంట్రా ఏంటి? ఏంటి ఎంగేజ్? సెల్ నేను కొనిస్తే సోదు ఇంకోడుతోనా? నేను మాట్లాడేది మా కజిన్ తో. కజిన్ అంటే ఆడా మగా? కజిన్ అంటే కజినే, నేను చెప్పాను పా. అక్కడ లేవురా ఉంగరాలు. అక్కడ లేకపోతే ఇక్కడ ఉంటాయి కాల్ సందుల్లో, ఆడ కబోర్డ్ లో ఉన్నాయి, ఎత్తుకో. ఎస్ మీ చేత ఉంగరాలు కాదు, ఇల్లం మించేయాలి. మంచి మూడొచ్చే విషయాలు చెప్పు. అక్కడ ఎవరు లేరు కదా? అక్కడ కూడా లేవురా. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, ఒక్క 5 నిమిషాలు ఉండు, మళ్ళీ చేస్తా. సర్లే ఏడు. చెప్పు సీమా. రాజా ఆర్ యు ఫ్రీ నా? డాడీ ఆరు, డాడీ పడుకోవడానికి రమ్మంటున్నారు, పడుకోవాలి. నిన్ను చెడగొట్టడం కష్టం, సరే వెళ్ళి పడుకో మా బుజ్జి. ఇంపార్టెంట్ పనిలో ఉన్నా, నన్ను పావుగంట డిస్టర్బ్ చేయకు.
ఇప్పుడు చెప్పనా? ఆ ఇప్పుడు ఫ్రీగా ఉంది చెప్పు. నేను అప్పుడు స్నానం చేసి టవల్ చుట్టుకుని మెల్లగా గదిలోకి వస్తుంటే వస్తుంటే అలా చూసి నువ్వు తట్టుకోలేకపోయావు. ఇంకా అప్పుడు మెల్లగా నా దగ్గరికి వచ్చి 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 మెల్లగా మెల్లగా అబ్బా అలాగే చెప్పు బాగుంది. సినిమాలు మనిషి చాలా కాలం అయింది కదా. బాబోయ్ ఏంటి వాళ్ళ డాడీని తీసుకొచ్చింది? అయిపోయింది వాళ్ళ